మరో ఉత్తరం చూద్దామండి. అపర్ణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వివాహంలో నాగవల్లి ఎందుకు చేస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం కొన్ని కొన్ని శబ్దాలు, కొన్ని కొన్ని పదాలు వాడుకలో పడ్డాయి. అలా వాడుకలో పడ్డ వాటికి అసలార్థం ఏమిటో వాళ్ళకు తెలియదు, పెద్దలు చెప్పరు, వాళ్ళు అదే అంటారు. నాగవల్లి కాదు, అది వాస్తవంగా నాకబలి. నాక అంటే స్వర్గం, స్వర్గం అంటే దేవతలు, బలి అంటే పూజ, దేవతల ఆరాధన. నాకబలి అంటే దేవతల ఆరాధన. వివాహం చేసుకున్న భార్యాభర్తలు, నవవధూవరులు అంటాం కదా, వారు మా కాపురాన్ని చల్లగా ఉంచునాయన, ప్రేమగా మేము జీవితాంతం ఉండాలి, మాకు మంచి పిల్లా పాపలను ఇవ్వాలి, బంధుమిత్రులు ఎప్పుడు మా దగ్గరికి రావాలి, ఇల్లు అతిథులతో కలకలలాడాలి, మేము అన్యోన్యంగా ఉండాలి, ఈ వరాలన్నీ మాకు ఇవ్వమని కోరుకుంటూ దేవతలను ఆరాధించటం నాకబలి. చాలా శబ్దాలు మనం మారిపోతాయి, మనం ఏదో వాడుకుంటాం, సరిగ్గా వాడాం, మనం అర్థాలు తప్పుగా వాడుకుంటున్నాం. నాగవల్లి నాగవల్లి అని కొట్టేస్తున్నారు, అది న్యాయంగా నాకబలి, బాగా తెలుసుకోవాలి. వివాహమైన తర్వాత ఇంకోటి ఉంది స్థాళీపాకం అని, అది పాత్రలో వండి అన్నాన్ని స్వాహ చేస్తారు, అది హోమం, దాన్ని హోమం అంటారు, ఇది పూజ అంటారు. అందువల్ల నాకబలి దేవత ఆరాధన, కాపురం చల్లగా ఉండాలి, దేవతారాధనే ఇందులోనే పరమార్థం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి వర్ధతం.